హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఈ రోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి అండర్స్టాండింగ్ ద రెసిస్టెన్స్ నా ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి ఈజీగా అర్థం ఓకేనా వెరీ గుడ్ బెటర్ సో ఇది రియల్గా రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటదన్న విషయం ఈ ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టబోతున్నాను ఓకే రైట్ చూడండి సో ఇది వోల్టేజ్ టెన్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాను టెన్ వోల్ట్స్ ఓకే సో దీనిలో ఫైవ్ ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతున్నది సో ఇక్కడ వచ్చేసి రెసిస్టెంట్ టూ ఓమ్స్ ఉంది నాన్న ఓకే సో ఈ రియల్ గా రెసిస్టెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే రెసిస్టెన్స్ ఆల్వేస్ అపోజిట్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ నానా ఓకే రైట్ సో అది ఎట్లానో అది రియల్ ఫీల్ ఏందో నేను ఇప్పుడు చూపెట్టబోతున్నా చూడండి అయితే ఈ రెసిస్టెన్స్ ని నేను ఒక స్పీడ్ బ్రేకర్ అనుకుంటున్నా ఓకేనా స్పీడ్ బ్రేకర్ ఇట్లానే ఉంటాయి కదా రైట్ సో కరెంట్ పోతుంది కదా ఇగో ఈ వైర్ లోపల కరెంట్ పోతుందా ఈ కరెంట్ పోయే కరెంట్ నేను నేనేమనుకుంటున్నా బండి అనుకుంటున్నా ఓకే కార్ ఓకే కరెంట్ ఎంత ట్వంటీ అంపై పోతున్నది అంటే ఈ బండి యొక్క స్పీడ్ ఎంత ట్వంటీ మీటర్ పర్ సెకండ్ తోటి పోతున్నది అని చెప్పేసి అనుకుందాం ఓకేనా కంపారిజన్ చేస్తున్నాను నేను ఓకే రైట్ బెటర్ సో ఈ టూ పాయింట్స్ అనేది అయితే ఇక్కడికి రండి ఓకే అయితే ఇప్పుడు మీరు రోడ్ పైన పోయేటప్పుడు ట్వంటీ మీటర్ పర్ సెకండ్ తోటి పోతున్నారు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి ఓకే అంటే మీరు తక్కువ స్పీడ్ తోటి పోతున్నారు కదా తక్కువ స్పీడ్తో పోతే ఓకే తక్కువ స్పీడ్తో పోతే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లో ఒక సైజ్ అనేది తగ్గిందా ఓకే ఇట్లా తగ్గిందా చిన్న కన్నా కానీ తగ్గ చిన్న చిన్నగాని లేదంటే దీని హైట్ కానీ తగ్గిందా తగ్గలే కదా అంటే దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఇగో టూ హోమ్స్ అనుకుందాం ఓకే రైట్ సో టూ హోమ్స్ టూ హోమ్సే ఉంటుందన్న సో ఇది చూడండి బండి స్పీడ్ తక్కువ ఉన్నదని స్పీడ్ బ్రేకర్లో తక్కువ అవుతాయా కావు అంతేనా రైట్ సో నేను బండి స్పీడ్ పెంచిన ఓకే ఫార్టీ మీటర్ పర్ సెకండ్ తోటి పోతున్నా అప్పుడు దీని యొక్క సైజ్ కానీ తగ్గిందా హైట్ కానీ తగ్గిందా తగ్గలే అంతేనా రైట్ సరే ఫార్టీ మీటర్ పర్ సెకండ్ తోటి పోయేటప్పుడు దీని యొక్క హైట్ పెరిగిందా పెరగలే లెంత్ పెరిగిందా పెరగలే అంతే కదా రైట్ సైడ్ టూ హోమ్స్ అంటే రెసిస్టెంట్ టూ హోమ్స్ అంటే టూ అంసే ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ఇప్పుడు బండి యొక్క స్పీడ్ ఎయిటీ మీటర్ పర్ సెకండ్ తోటి పోతున్నారు మీరు ఓకే ఎక్కువ స్పీడ్ తోటి పోతున్నారు కాబట్టి దీని యొక్క హైట్ పెరిగిందా పెరగలే పోనీ లెంత్ పెరిగిందా ఎంత ఉందో అంతే ఉంది అంతేనా కదా రైట్ సో ఇక్కడ చూడండి కరెంట్ తో కంపేర్ ఇస్తున్నా కదా సో కరెంటు ఎంత ఎయిటీ యాంపియర్స్ ఓకే ఇక్కడ కరెంట్ ఎంత ఫార్టీ యాంపియర్స్ అర్థమవుతుందా రైట్ సో ఇక్కడ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ అంటే ఇక కరెంట్ ఎంత ట్వంటీ యాంపియర్స్ అంతేనా రైట్ కరెంట్ ట్వంటీ యాంపియర్ తోటి పోతే రెసిస్టెన్స్ ఎంత ట్వంటీనే ఫార్టీ తోటి పోతే రెసిస్టెన్స్ ఎంత ఇక టూ ఓమ్స్ ఓకే ఇక్కడ టూ ఓమ్స్ కదా రైట్ సో కరెంట్ ఎయిటీ ఎంపియర్స్ తోడు పోతే రెసిస్టెన్స్ ఎంత టూ ఓమ్స్ ఏ కరెంట్ హండ్రెడ్ ఎంపియర్స్ తో పోతే రెసిస్టెన్స్ ఎంత టూ ఓమ్స్ ఏ అర్థమవుతుందా దీ ఫైవ్ ఉండని టెన్ ఉండని ట్వంటీ ఉండని వోల్టేజ్ ఇదే ఉండని అర్థమవుతుందా వోల్టేజ్ పెంచితే కరెంట్ పెరుగుతుంది కదా రైట్ సో వోల్టేజ్ పెంచితే కరెంట్ పెరుగుతుంది కదా వోల్టేజ్ పెంచుకుంటా పోండి కరెంట్ ఏమవుతున్నది పెరుగుతుంటా పోతున్నది కదా కానీ రెసిస్టెన్స్ ఎట్లుంది టూ ఓమ్స్ మాత్రమే ఉంది అర్థమైందా వెరీ గుడ్ అన్న సో రెసిస్టెన్స్ దేనిపైన ఆధారపడుతుందంటే లెంత్ అండ్ ఏరియా పైన ఆధారపడి ఉంటుంది ఒక్కసారి మీరు స్పీడ్ బ్రేకర్ల హైట్ ఇంకా లెంత్ ఫిక్స్ చేసి ఉంచు అనుకోండి కథం అంతే ఇక మీ ఆ ట్రక్ పోయినా అదే స్పీడ్ బ్రేకర్లో అదే అదే సైజ్ ఉంటుంది కార్ పోయినా అదే సైజు సైకిల్ పోయినా అదే సైజ్ అంతేనా వెరీ గుడ్ సో స్పీడ్ బ్రేకర్ డిపెండ్స్ అపాన్ సారీ రెసిస్టెంట్ కదా రెసిస్టెంట్ డిపెండ్స్ అపాన్ లెంత్ అండ్ ఏరియా ఓకే సో దీన్ని తీసేస్తే ఇగో ప్రొపోషనాలిటీ ప్రొపోషనాలి సింబల్ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది కదా దీని ఏమన్నా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం లేదా రెసిస్టివిటీ అని చెప్పేసి అంటాం దీని గురించి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వీడియోలో అయితే చూడవచ్చు కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఓకే రైట్ సో డిస్ రెసిస్టెంట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ ఏ మెటీరియల్ తో తయారు చేసినారు టెంపరేచర్ సైజ్ అండ్ జియోమెట్రీ ఆఫ్ కండక్టర్ అన్న అర్థమైనా వెరీ గుడ్ బెడర్ ఇటువంటి వీడియోస్ మరిన్ని నీ కోసం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటికంటే చదువుకుంటూ ఉండండి బాయ్ బేట